రాసిన పత్రిక నాలుగు అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ధ్యానిద్దాం నాలుగు పద్నాలుగు దేవునికి మహిమ చూడండి మీరు దేవుని ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం అర్థమగును వాగ్దానమును నిరార్ధకమొగును చూడండి అక్కడ రాస్తున్నటువంటి మాట ధర్మశాస్త్ర సంబంధులు ఏమరాశాడు వారసులైన ఎడల ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును విశ్వాసము వాగ్దానమును నిరార్ధకమగును ధర్మశాస్త్ర సంబంధులు మాదే యేశుప్రభవారు మా కోసమే వచ్చాడు మా మతంలోనే పుట్టాడు మా దేవుడే అని అంటే మన విశ్వాసవంతమే ఏమైపోతుంది మన విశ్వాసం అంతా ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది మనం కూడా ఇప్పుడు ఏసైనా ఆరాధిస్తున్నా ఆరాధించట్లేదా యూదులు మా దేవుడే యూదులు మా యేసు ప్రభు అరే అన్నడనుకో ఇంకా మనది ఏమైపోద్ది మా ధర్మశాస్త్రం మీది కాదు మీరు మొక్కకూడదు మీరు ఆరాధించకూడదు అన్నప్పుడు దేవుడు మనకి చెప్పిన విశ్వాసం ఏమైపోద్ది అంటే వ్యర్థమైపోద్ది మన కోసం చేసిన వాగ్దానాలన్నీ ఏమైపోతాయి నిరార్థకమైపోతాయి కాబట్టి ఆయన మత ఆయన్ని ఒక మతంలో బంధించుట ఎవడి వల్ల కాదు అర్థమవుతుందమ్మా నే పలానా మతం అని చెప్పి ఆ మతము ఈ ఈయన మాకు చాలిన దేవుడు అని ఆయన దాంట్లో బంధించేటటువంటి ఆయన బలహీనుడు కాడు ఆయన ప్రపంచానికి సరిపోయిన దేవుడు అలే ప్రపంచం మొత్తానికి సరిపోయిన దేవుడు పలానా మతానికి మాత్రమే చాలిన దేవుడు కాడు ఆయన శక్తి ఆయన బాహుబలము భూమండలమంతా వ్యాపించున్నది అలెలుయా మేము ఇక మీరు ఎవరు ఆయన ఆరాధించటానికి లేదు మాదే విశ్వాసము మాదే ధర్మశాస్త్రము మాయే వాగ్దానాలు అనటానికి వారికి వీలు లేదు ఎందుకంటే ఆయన ఒక మతానికి సరిపోయిన దేవుడు కాదు ఆయన సర్వ విశ్వానికి సరిపోయిన దేవుడు ఆ మాకు మాకు మాత్రం సరిపోయిన దేవుడు మీకు కాదు మీకు కాదు మీకు కాదు మాది ధర్మశాస్త్రం మాది ధర్మశాస్త్రం మాది వాగ్దానాలు మావి వాగ్దానాలు మావి విశ్వాసం మాది విశ్వాసం అని ఈదులు చెప్పడానికి అధికారమే లేదు ఒక మతంలో ఆయన బంధించుట చాలానే చాలా ఆయన ఒక మతంలో ఆయన్ని చ సరిపోయిన దేవుడిగా కుచించుట ఎవడి వల్ల కాదు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏమంటున్నాడు ఏమంటే తెలియజేస్తున్నాడు ఏమని చెబుతున్నాడు ఒక మతంలో ఉండకుండా ఆయన సర్వ మానవాళికి స్వర్గం ఇవ్వటానికి ఆయన మన భూలోకంలో ఉన్న మనుషులందరికీ ఏమి ఇచ్చాడంటే స్వర్గం ఇవ్వటానికి వాగ్దానాలు ఇచ్చాడు విశ్వాసాన్ని ఇచ్చాడు ప్రార్థనా శక్తిని ఇచ్చాడు తన దగ్గరికి వచ్చి ఎవరైతే మొరపెడతారో వారి ప్రార్థన ఆలకిస్తాడు తను ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వారి ఆత్మల్ని రక్షిస్తాడు తనకి అవసరతలు ఉన్నాయి ప్రభువా అక్కడ చూడండి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు పంతుంది ఇది ఆ వాగ్దానము ఇజ్రాయేలీ ఒకరికే ఇవ్వడా ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఇచ్చాడు ఒకవేళ ఈ వాగ్దానాలు మాయే అంటే అది మతమైతుంది కాబట్టి ఆయన నేను మతానికి సరిపోయిన దేవుడును కా నేను సర్వ మానవాళికి కావలసిన దేవుణ్ణి అని చెప్పి సర్వ మానవాళి కోసం ఆయన స్వర్గాన్ని పరలోకాన్ని ఏర్పాటు చేశాడు హలో ఎలుయా దేన్ని ఏర్పాటు చేశాడు పరలోకాన్ని సిద్ధపరిచాడు వాగ్దానాలన్నీ మనయే వాగ్దానాలు నీకు ఏ వాగ్దానం అది అక్కడ చూడండి నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని ఆ వాగ్దానం ఎవరిది మంది మనం మొరపెడితే చాలు ఆయన మనకు గాక ఇలా ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం గాక కాబట్టి ఒక మతంలో మనం ఉండకుండా విశ్వాసాన్ని ధర్మశాస్త్రాన్ని వాగ్దానాలను మనము పుణికిపుచ్చుకొని ఆయన పలానా మతానికి సంబంధించిన దేవుడని కాకుండా ఆయన విశ్వానికి సంబంధించిన దేవుడని మనం చాటి గాక ఈ వీడియోను తిలకించినందుకు మీకు ధన్యవాదములు మరొక విషయంతో వచ్చే వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు అనేకులకు తెలియజేయండి